पूरे घर को 20 किलो दिलाया जाता था, दिया जाता था। केसीआर साहब चीफ मिनिस्टर बनने के बाद उन्होंने वो सीलिंग हटा दी, हर किसी को 6 किलो, अगर घर में 10 लोग हैं तो 60 किलो देने का एक बहुत अच्छी एक नया पॉलिसी केसीआर साहब ने लाया। आज एक और एक जबरदस्त प्रोग्राम केसीआर साहब ला रहे हैं, व्हाइट रेशन कार्ड जिनके पास भी है, कुल मिला के 93 लाख रेशन कार्ड है, 93 लाख रेशन कार्ड है। इन सभी को जिनके पास व्हाइट रेशन कार्ड है, हर किसी को आपकी सहूलत के लिए एक नया प्रोग्राम अन्नपूर्णा प्रोग्राम, जिसके तहत आप सभी को अब जो मोटा चावल मिल रहा है उसके जगह, और एकदम वो क्या बोलते हैं उसको, फाइन राइस को क्या बोलते हैं, भारी चावल, सन्न बिह्यम, ये नाकु भारी चावल अंटे नाकु तेलियदु मीकु अर्थमैंदि अनुकुंटुन्ना, सन्न बिह्यम मंची नाण्यमैन बिह्यम, मरी 93 लक्षल తెల్ల కార్డులున్న ప్రతి ఇంటికి దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం ఇస్తూ అన్నపూర్ణ అనే కొత్త కార్యక్రమాన్ని కూడా ఈసారి డిసెంబర్ 3 తర్వాత తీసుకొని రాబోతా ఉన్నాం. దాంతోపాటు మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బీమా పెట్టినారు కేసీఆర్ గారు. ఒక గుంటెడు జాగుంటే కూడా వ్యవసాయ భూమి ఉంటే ఆయనకి 5 లక్షల జీవిత బీమా మన ప్రభుత్వమే ఇచ్చేది. అయితే కేసీఆర్ గారు ఈ మధ్యకాలంలో ఒకసారి ఖమ్మం పోతే అక్కడ కొంతమంది దళిత మహిళలు ఆడబిడ్డలు వచ్చి అడిగినారు, అన్నా మరి భూమి ఉన్నవాడికి ఇస్తున్నావు బీమా, మరి మాకు భూమి లేదు, మా సంగతి ఏంది, రైతు కూలీలం మా సంగతి ఏంది అని అడిగినారు. పట్టణ ప్రాంతాలకు పోతే పట్టణంలో ఉండే పేదలు అడుగుతున్నారు, అన్నా మరి మేము ఇక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాం, మాకు పొలం లేదు, మా సంగతి ఏంది అని. అందుకే ఒక అద్భుతమైన ఆలోచన చేసినారు కేసీఆర్ గారు, 93 లక్షల తెల్ల కార్డులున్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ప్రతి కుటుంబానికి ప్రభుత్వమే ప్రతి పైసా కడుతూ జీవిత బీమా కేసీఆర్ బీమా చేయబోతా ఉన్నాం. 5 లక్షల రూపాయల వరకు బ్రహ్మాండంగా మీకు భూమి ఉన్నా లేకపోయినా 5 లక్షల జీవిత బీమా కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా అనే ఒక కొత్త కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతా ఉన్నాం. దాంతోపాటు 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాం, 1 లక్ష కట్టినాం, 70,000 ఇచ్చినాం, మరొక 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా హైదరాబాద్లో ఖచ్చితంగా కట్టి మీకు అందించబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ కేసీఆర్ భరోసా అనే కార్యక్రమం కింద పెట్టుకున్నాం. దాంతోపాటు ఇప్పుడు ఏదైతే ఆరోగ్యశ్రీ ఉన్నదో ప్రస్తుతం చాలా తక్కువ కవరేజ్ ఉన్నది మీ కుటుంబానికి, దాన్ని కూడా పెంచుతూ 15 లక్షల రూపాయల వరకు ఆరోగ్య కవరేజ్ని, ఆరోగ్య బీమాని ప్రతి పేద కుటుంబానికి కూడా పెంచుకోబోతా ఉన్నాం. అదే మాదిరిగా మరి రైతు బంధు పెంచుకుంటున్నాం, అదే మాదిరిగా మనం ఇతర కార్యక్రమాలు కూడా చేసుకోబోతా ఉన్నాం. అసైన్డ్ భూముల మీద గతంలో జీవో నంబర్ 58 కింద 59 కింద పట్టాలు ఇచ్చుకున్నాం, కానీ కొంతమంది దళితులు గిరిజనులు అసైన్డ్ భూములు ఉన్న వాళ్ళు ఉన్నారు, అసైన్డ్ పట్టాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం కూడా మీ భూమి మీద మీకే సంపూర్ణమైన యాజమాన్య హక్కులు కల్పిస్తూ, అంటే మీరు కావాలంటే ఆ భూమిని అమ్ముకోవచ్చు, లేదా తనఖా పెట్టుకోవచ్చు, లేదా మరి మీరు మీ పిల్లలకి ఇచ్చుకునే విధంగా చాలా చక్కగా ఒక కొత్త పాలసీ కూడా తీసుకొని వస్తూ ఉన్నాం. అందుకే నేను అనేది మిమ్మల్ని, ఈ 9.5 ఏళ్లలో ఎట్లా అయితే కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద ఎన్నడూ ఏ ఒక్కరోజు కూడా కేసీఆర్ గారు రాజకీయం చేయలేదో, అదే పద్ధతుల్లో మళ్ళొక్కసారి ముచ్చటగా 3వ సారి గెలిస్తే ఇన్ని మంచి పనులు చేస్తానని చెప్పి కేసీఆర్ గారు చెప్తుంటే, అట్లాంటి కేసీఆర్ నదులుకొని ఇంకొకరి వైపు చూద్దామా అనే ఆలోచన మనం చేయడమే కాదు 10 మందిలో కలిగించాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలి నేను. ఇప్పుడు మన జేబులో ఒక ఖడక్ 100 రూపాయల నోటు ఉందనుకో, కొత్తది తలతలలాడే 100 రూపాయల నోటు ఉందనుకో, అది జేబులో పెట్టుకొని నడుచుకుంటూ పోతున్నాం, పోతుంటే రోడ్డు మీద ఒక చిల్లర పైసలు ఉన్నాయి కొన్ని, వాటి కోసం వంగినాం అనుకో, ఏమవుతుంది? ఆయనది ఇది పోతుంది, అది కూడా పోతుంది. కేసీఆర్ ఆ ఖడక్ 100 రూపాయల నోటు, ఇక చిల్లరగా ఎవరో మీకు తెలుసు, అనవసరంగా ఎలక్షన్ రాగానే ఆగం కావద్దు, ఎలక్షన్ రాగానే ఆగం కావద్దు, ఆలోచించుకోవాలా, కూర్చుని కూర్చుని ఆలోచించాలి ఏది మంచి. 9.5 ఏళ్ల కింద ఏమన్నారు, హైదరాబాద్ మొత్తం ఎత్తిపోతుంది, హైదరాబాద్ మొత్తం దివాలా తీస్తుంది, ఇక్కడి నుంచి ఐటీ పరిశ్రమలు వెళ్ళిపోతాయన్నారు. ఇవాళ మీ శేర్లింగంపల్లి నియోజకవర్గం భారతదేశంలోనే అత్యధిక ఐటీ ఉద్యోగాలు ఇచ్చే నియోజకవర్గం మీ శేర్లింగంపల్లి.
వాళ్ళ శేర్లింగంపల్లిలో వచ్చిన ఐటీ కంపెనీలు బెంగళూరులో కూడా రావడం లేదు. ఇది వాస్తవం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయితే మీరు అడగొచ్చు, అన్న మరి ఐటీ ఉద్యోగం వస్తే నాకేం వచ్చిందన్నా అని మీరు అడగొచ్చు. ఏమొచ్చింది అంటే, ఒక్క ఐటీ ఉద్యోగం ఒక్క పిల్లోడికో అమ్మాయికో వస్తే నాలుగు పరోక్ష ఉద్యోగాలు వస్తాయి, నాలుగు ఇండైరెక్ట్ ఉద్యోగాలు వస్తాయి. ఎట్లా వస్తాయి? ఎందుకంటే మన నగరంలో ఇవాళ ఇండ్లు కడుతున్నది ఎవరు, ఇండ్లు కొంటున్నది ఎవరు, బండ్లు కొంటున్నది ఎవరు, హోటళ్లకు పోతున్నది ఎవరు, ఇట్లా చూసుకుంటే ఇవన్నీ కూడా ఈ ఉద్యోగాలు ఇటు పెరుగుతుంటే, ఇటు నిర్మాణాలు పెరుగుతుంటే, మరొకవైపు హోటళ్లలో, మరొకవైపు మనకి ఇతర రంగాల్లో కూడా ఉపాధి అవకాశాలు వస్తున్నాయంటే, ఒక్క ఐటీ ఉద్యోగం వల్ల నాలుగు పరోక్ష ఉద్యోగాలు కూడా వస్తున్నాయంటే, తద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది, రాష్ట్ర సంపద పెరుగుతుంది, మన పిల్లలకు కొలువులు పెరుగుతాయి. ఆ పెరిగిన సంపదతోనే ఈ సంక్షేమ కార్యక్రమాలు, పేదలకు పెన్షన్లు, కేసీఆర్ బీమాలు ఇవన్నీ వస్తున్నాయంటే ఆ పెరిగిన సంపద వల్లనే జరుగుతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది ఆ పెరుగుదల లేకపోతే, ఆ ఎదుగుదల లేకపోతే, ఆ ఐటీ రంగంలో, లైఫ్ సైన్సెస్ రంగంలో, ఫార్మా ఇండస్ట్రీలో ఆ ఎదుగుదల లేకపోతే, అది ఆగిపోతే, ప్రగతి రథచక్రాలు ఆగిపోతే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది, రాష్ట్రమే ఆగమయ్యే పరిస్థితి వస్తుంది. ఇవాళ హైదరాబాద్కి ఎవరొచ్చినా మీ అందరి అనుభవంలో కూడా ఉంటుంది, మీ అందరికీ ఎవరైనా చాలా కాలం తర్వాత చుట్టాలు వచ్చినా వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈ మధ్యన ఒక ఆయన వచ్చిండు చుట్టపు చూపుగా చెన్నై నుంచి, రజనీకాంత్ గారు. ఏమన్నాడు ఆయన? హైదరాబాద్ 20 ఏళ్ళ తర్వాత వచ్చినా నాకు ఇప్పుడు హైదరాబాద్ను చూస్తుంటే, మీ శేర్లింగంపల్లిని చూస్తుంటే అమెరికాలోని న్యూయార్క్ చూసినట్టుంది అనే మాట మాట్లాడుతున్నాడు. ఈ మధ్యన బొంబాయికి వెళ్ళి, ముంబైకి వెళ్ళి సన్నీ డియోల్ వచ్చిండు. ఆయనేమన్నాడు? సన్నీ డియోల్ వచ్చి నాకు హైదరాబాద్ను చూస్తుంటే, ఇక్కడ ఇంత అందంగా ఉన్న ఈ బిల్డింగులు ఇవన్నీ చూస్తుంటే ఇక్కడనే ఉండిపోబుద్ది అవుతున్నది అని సన్నీ డియోల్ చెప్తా ఉన్నాడు. మన తెలుగు యాక్టరు, తెలుగు అమ్మాయి లయా అని, ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని అమెరికాలో స్థిరపడి మొన్న మధ్యనే ఇక్కడికి తిరిగి వచ్చింది. ఆ అమ్మాయి అందులో వాట్సాప్లో చూసిన నేను అమ్మాయి చెప్తుంటే, మా అమెరికాలోని లాస్ ఏంజలీస్ కంటే, శాన్ ఫ్రాన్సిస్కో కంటే మన హైదరాబాదే బాగున్నది కదా అని అమ్మాయి చెప్తుంటే గర్వంగా సంతోషంగా అనిపించింది. నిన్నగాక మొన్న నేను మన గంగమ్మను కలిసిన, గంగమ్మ తెలుసా మీకు? అంటే మీరందరూ పాస్ ఉన్నారు, అసలే శేర్లింగంపల్లి వాళ్ళు, మీకు గంగమ్మ తెలుసో లేదో, మేమంటే ఊరోళ్ళం, మీరంటే హైదరాబాద్ వాళ్ళు. కానీ గంగమ్మను కలిసిన, గంగమ్మను కలిసి నేను ఇద్దరం కలిసి కొద్దిసేపు మాట్లాడుకున్నాం. గంగమ్మ నేను గంగమ్మని అడిగిన, మొన్ననే దుబాయ్ పోయి వచ్చింది గంగమ్మ. ఏమి గంగమ్మ మరి దుబాయ్ ఎట్లుంది అన్న? ఏమున్నది బిడ్డ, మన హైదరాబాద్ లెక్కనే ఉన్నది అన్న. అంటే ఇవాళ ఒక రజనీకాంత్ వచ్చి న్యూయార్క్ అంటాడు, లయా వచ్చి లాస్ ఏంజలీస్, శాన్ ఫ్రాన్సిస్కో ఒకటే మంచిగుంది అంటది, గంగమ్మ వచ్చి దుబాయ్ లెక్కనే ఉన్నది హైదరాబాద్ అంటది. కానీ ఇక్కడుండే ప్రతిపక్ష సన్నాసులకు మాత్రం అర్థమవుతలేదు, వాళ్ళకు మాత్రం కలవడతలేదు. వాళ్ళ గమ్మత ఏంటంటే, నేను మన గాంధీనతో నదే చెప్పిన గమ్మత ఏంటంటే, మన మీద పోటీ చేసిన వాళ్ళ ఆస్తులు కూడా పెరిగినాయి, మనం చేయబట్టి వాళ్ళ సంపద కూడా పెరిగింది. ఇలా మన పార్టీలకు వెళ్ళి జంపాయి, కూకట్పల్లిలో కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేస్తున్న ఆయన సంపద కూడా పెరిగింది. అందరి సంపద పెరిగింది, అందరం ప్రశాంతంగా ఉన్నాం. కానీ మళ్ళా మన మీదనే ఆ సంపదనే మన మీద పెట్టి మననే ఓడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే మనం చెప్పాలి, మన అన్నలకు తమ్ముళ్ళకు చెప్పాలి. కొంతమంది అంటున్నారు అక్కడ ఇక్కడ, మీకు రెండు ఛాన్సులు ఇచ్చినాం కదా, వేరే వాళ్ళకు ఛాన్స్ ఇస్తే ఏంది, వేరే వాళ్ళకు ఛాన్స్ ఇస్తే ఏంది అంటే, ఇప్పుడు మనకి ఎప్పుడన్నా ఏదన్నా జబ్బు పడ్డం అనుకో, జ్వరం వచ్చిందనుకో, తెలిసిన డాక్టర్కి అడిగిపోతాం, తెలిసిన డాక్టర్కి అడిగిపోతాం. ఒకసారి జ్వరం వచ్చిన ఆయనకు అడిగిపోతాం, రెండోసారి జ్వరం వచ్చిన ఆయన కాడికే పోతాం. ఎందుకంటే హస్తవాసి బాగుంటే ఆ డాక్టర్ మందులు ఇస్తే రోగం నయమైతే ఆడికే పోతాం. మూడోసారి జ్వరం వచ్చిందనుకో, ఊరికే ఆయన దగ్గరికి ఎందుకు, ఇంకో దగ్గరికి అని పోతామా? మంచి డాక్టర్ ఉన్నాక ఇంకో డాక్టర్ ఎందుకు? ఇంత మంచిగా బ్రహ్మాండంగా ఆయన ఇచ్చే మందులన్నీ కూడా మన రోగాలను నయం చేస్తుంటే కొత్త డాక్టర్ దగ్గర పోయి ఎందుకు మనం పిచ్చి పనులు చేయాలా? కూర్చున్న కొమ్మని నరుక్కునే మూర్ఖులు కొంతమంది ఉంటారు, కూర్చున్న చెట్టునే నరుక్కునే మూర్ఖులు కొంతమంది ఉంటారు. ఇవాళ ఇంత చక్కగా ఉన్న హైదరాబాదులో కొంతమందికి కొన్ని విషయాలు అర్థం కావట్లేదు. కరెంటు మంచిగా అయింది, మంచినీళ్ళ సౌలత్తు మంచిగా అయింది, మన పార్కులు, మన చెరువులు మంచిగా అవుతున్నాయి. మీ దుర్గం చెరువు, మల్కం చెరువు,
మీ అంబీర్ చెరువు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్ని మంచిగా చేసుకుంటూ వస్తున్నాం. ఈ పిండి కొద్ది రొట్టె ఎట్లట్ల వెళ్తే గట్లట్ల చేసుకుంటూ వస్తున్నాం మెల్లమెల్లగా. అదేవిధంగా మీ రోడ్లు బాగా అవుతున్నాయి, ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, కొత్తగా బ్రహ్మాండమైన ఐటీ కంపెనీలు ఇవన్నీ మీ కళ్ళ ముంగటనే కనబడతా ఉన్నాయి. కానీ కొంతమంది కొన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఎన్ని రోజులు వీళ్ళనే చూస్తాం, మీకు గాంధీ గారు పాత పడిపోయిండు, కేటీఆర్ పాత పడిపోయిండు, కేసీఆర్ పాత పడిపోయిండు, కొత్తగా ఏమైనా చూద్దామా అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ దేశంలో కొత్త ఒక వింత, పాత ఒక రోత, అక్కడేందో ఉన్నది అనుకొని పోతే ఏమవుతుందో కూడా మీకు చెప్పాలి. ఇప్పటిదాకా చేసింది చెప్పాలి, ఇప్పటిదాకా చేసింది ఇగో ఇది మా అభివృద్ధి నివేదిక అని చెప్పాలి. రేపేం చేస్తారు మీరు అంటే అది చెప్పాలి. మనం రాకపోతే ఏమవుతుందో కూడా చెప్పాలి. ఏం చెప్పాలి? మనం రాకపోతే ఏమవుతుంది అంటే ఇవాళ మీరు చూస్తున్నారు మన మీద పోటీకి ఇక్కడ నాయకులు సరిపోవడం లేదు. ఇక్కడ ఉండే నాయకులు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, వాళ్ళ వల్ల అయితే లేదు కేసీఆర్ గారిని తట్టుకోవడం. అందుకే కేసీఆర్ గారి మీద దాడి కోసం ఇవాళ దేశంలో ఉండే పెద్ద పెద్ద నాయకులందరూ ఒకటైతే ఉన్నారు. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, 15-16 మంది ముఖ్యమంత్రులు, 15-16 మంది కేంద్ర మంత్రులు, సామంతులు, వాళ్ళందరేమో మూట కట్టుకొని ముఠాలాగా వాళ్ళు వస్తున్నారు. ఇంకొక వైపు కాంగ్రెస్ వాళ్ళు మల్లికార్జున్ ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఇంకా చాలామంది కర్ణాటక నాయకులు వాళ్ళందరూ కూడా వచ్చి మన మీద పడతా ఉన్నారు. ఇవాళ ఒక్కసారి ఒక్క మాట మీరు ఆలోచించండి, ఒక్క కేసీఆర్ గారిని కొట్టడానికి, ఆయన పాపం 52-53 కిలోలు ఉంటాడు కేసీఆర్ గారు, బక్కగా ఉంటాడు, నేనైనా కొద్దిగా దొడ్డుగున్నా, ఆయన పాపం 52-53 కిలోల మనిషి గాయనని కొట్టేటందుకు ఇంతమంది షేర్లు, బబ్బర్ షేర్లు, తీసుమార్ ఖాన్లు అందరు బయలుదేరి వస్తున్నారు. అందుకే నేను ఎప్పుడు చెప్పేది, సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది. ఇవాళ మనము పొత్తులు ఎవరితోనూ పెట్టుకోలేదు, మనం పొత్తులు ఎవరితోనూ పెట్టుకోలేదు, మనం పొత్తు ప్రజలతో పెట్టుకున్నాం. 2014 ఒంటరిగానే పోయినాం, 18 ఒంటరిగానే పోయినాం, ఇవాళ కూడా మీ మీద భారం వేసి, ప్రజల మీద భారం వేసి, దేవుడికి మొక్కి మళ్ళీ ఒంటరిగానే బయలుదేరుతున్నాం. తప్పకుండా శేరిలింగంపల్లిలో గులాబీ జెండా మళ్ళీ ఎగురవేద్దాం. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, ఇవాళ ప్రజలకు ఈ విషయం కూడా చెప్పాలి. ఇవాళ మనం ఒక మాట గట్టిగా మీరందరూ మనసుకి ఎక్కించుకోవాలి, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలన్నది ఎవరు తేల్చాలి? తెలంగాణ ప్రజలు తేల్చాలనా, లేకపోతే నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ తేల్చాలనా? ఆలోచించండి. తెలంగాణ ప్రజలు తేల్చాలి అంటే మన ముఖ్యమంత్రి